ఆ స్కూల్ లోపలికి వెళ్తే టీచర్ లేడు. ఆ స్కూల్ ఏం లాభం? ఒక హాస్పిటల్ ఉంది, పైన హాస్పిటల్ రాసుకుంది. దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాలపై కొబ్బరికాయ రసం తీసుకుంటున్నాము. అక్కడ ఆత్మజ్ఞానం గురించి చెప్పేవాడు ఎవరు లేడు. వాడు బాగు కావాలి. ఒక స్కూల్ పెడితే టీచర్లు ఉండాలి, మరి బ్లాక్ బోర్డ్ ఉండాలి, చాక్సెస్ ఉండాలి, వచ్చిన వాళ్ళకి విద్య రావాలి. ఒక దేవాలయం కడితే అక్కడ ఆత్మజ్ఞానం నేర్పించాలి, లేకపోతే విభూతి ఇచ్చి మరి కుంకుమ ఇచ్చి కొబ్బరికాయ ఇచ్చి ఇస్తే దానికోసమా దేవాలయము? ఆత్మజ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం కోసమే దేవాలయాలు ఉన్నాయి. కనుక దేవాలయాలన్నీ కూడాను ధ్యాన విద్య బోధన ఆలయాలు కావాలి, ఆత్మ విద్య బోధన ఆలయాలు కావాలి. ప్రతి దేవాలయంలోనూ నువ్వు శరీరం కాదు ఆత్మవు అని చెప్పే ఆ యొక్క ధ్యాన ఆత్మజ్ఞాన ప్రబోధకుడు టీచరు కావాలి. వచ్చిన వాళ్ళంతా స్టూడెంట్స్ ఆత్మ విద్య నేర్చుకోవడం కోసం దేవాలయానికి వస్తారు. కొబ్బరికాయ కోసం వస్తారా? మరి అక్కడ వాళ్ళకి కొబ్బరికాయ ఇచ్చి పంపిస్తే ఏం లాభం? ఆత్మజ్ఞానం కోసం వస్తారు, ఆత్మజ్ఞానం ఇచ్చి పంపించాలి. ఆత్మశక్తి కోసం వస్తారు, ఆత్మశక్తి ఇచ్చే విధానం నేర్పించాలి. లేకపోతే ఎందుకు దేవాలయాలు, ఎందుకు చర్చలు, ఎందుకు మసీదులు? ప్రతి దేవాలయం పక్కన పిరమిడ్స్ ఉండాలి. ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలంటే, నువ్వు పిరమిడ్లో పోయి ధ్యానం చెయ్యి, నువ్వు శరీరం కాదు ఆత్మను తెలుసుకో, నీ ఆత్మశక్తిని పెంపొందించుకో, నీ ఆత్మశక్తిని పెంపొందించుకుని నీ కార్యక్రమాలన్నీ చేసుకో. ఇక్కడ ఉండే ఈ శివుడు, ఈ రాముడు, ఈ కృష్ణుడు అన్ని అవే చేశారు.